రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ ఎర్రబోడ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాజేంద్ర ప్రసాద్ అగర్వాల్ అనే వ్యక్తి ఇంట్లోని చొరబడి గుర్తు తెలియని దుండగులు 40 తులాల బంగారం, 50 లక్షల నగదు అపహరణ చేశారు. అడ్డుకున్న రాజేంద్ర ప్రసాద్ అగర్వాల్ నోట్లో గుడ్డలు కుక్కి తలపై మోది హత్య చేసి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు హత్యకు గల ఆధారాలు తెలుసుకున్నారు. దాదాపు 50 లక్షల నగదు దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. దుండగులు గట్టిగా కొట్టడంతో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుషన్ రఖ దియా హమారే పాస్. రాత్రి 2:30 ఇక్కడ కొంతమంది లోపల వచ్చి వాళ్ళని ముఖ పైన ప్లాస్టర్ పెట్టేసి 50 లక్షలపై 50 తుల గోల్డ్ పోయిందని చెప్పి తెలిసింది. సో మన పోలీస్ టీమ్, మన ఆఫీసర్స్, నైట్ రౌండ్ ఉన్న ఆఫీసర్స్, మన డాగ్స్ కూడా అంతా ఇక్కడ రావడం జరిగింది. డెఫినెట్లీ మనం ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సార్, ఏం జరిగింది సార్ లోపల? అంటే వాళ్ళు నైట్ అక్కడ ఓల్డేజ్ వాళ్ళు లేడీ చెప్పడం ఏమంటే రాత్రి వచ్చారు, వచ్చి ముగ్గురు ఉన్నారని చెప్పి చెప్తారు. వచ్చి వాళ్ళు ప్లాస్టర్ పెట్టారు. వాళ్ళ చేతికంతా వాళ్ళు ఉన్న తిన్న ఒక రూమ్ టైప్ ఉన్న దారం పెట్టేసి వాళ్ళని కట్టేసి అక్కడ ఉన్న లోపల ఉన్న డబ్బుల్ని బంగారం తీసుకెళ్లారని చెప్పి మాస్క్ లేదు అంటే సీఈస్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ ఏమైంది చెప్పి కొంచెం ట్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ హస్బెండ్ కూడా ఆయన కొంచెం ఆల్రెడీ అస్థమా పేషెంట్, ఆల్రెడీ ఈజ్ హ్యావింగ్ కార్డియక్ ఇష్యూస్ అంట. లాస్ట్ 1 మంత్ బ్యాకే వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చారంట. సో ఆమె ఇంకా ట్రామాలు ఉంది, హైబత్లో ఉంది. సో వాళ్ళు ఇంకా ఏమో చెప్పలేకపోతుంది. ఒకసారి ఇదంతా మనము డీటెయిల్గా ఆమెతో మాట్లాడిన తర్వాత మనం 50 లక్షలపై 50 తులా బంగారం పోయిందని చెప్పి చెప్తున్నాం. ఎట్లా చనిపోయారు? బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాం కొంచెం, ఎందుకంటే వాళ్ళు పిల్లో పైన వాళ్ళు నొక్కేసారు. కొంచెం ఆల్రెడీ ఆయనకు కార్డియక్ ఇష్యూస్ ఉన్నావు, కొంత అస్థమా ఇష్యూ ఉంది, ఎందుకు ఆల్రెడీ నెబులైజర్ పెట్టుకుంటారని. సో దాడి అలాంటిది అంటే మోస్ట్లీ నోట్ నుంచి వచ్చి ఉంటుంది, నోటు నోస్ బ్లీడ్ అయి ఉంటుంది చెప్పి మనం అనుకున్నాం. ఇక్కడ చనిపోయాడా హాస్పిటల్లో ట్రీట్మెంట్? అంటే డాక్టర్ అనేది అంటే ఇక్కడ చనిపోయిన అన్నారు కానీ, బట్ మనం ఎందుకు ఇదని చెప్పి వాళ్ళు సన్స్ ఇమీడియట్లీ హాస్పిటల్ లేదు. మనం ఇంకా ఏమో చేస్తే ఇన్వెస్టిగేట్ చేయడం, అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.